సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సర్కారు వారి పాట అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ కు జోడీగా హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారట. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో మహేష్ సినిమా చేస్తున్నాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేష్ బాబు త్రివిక్రములు కలిసి చేస్తోన్న సినిమా ఇది. ఇదిలా ఉంటే మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి సినిమా చేస్తానని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత ఇంతవరకు ఆ సినిమా గురించి ఎలాంటి వార్త బయటకు రాలేదు. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. గతేడాది లాక్డౌన్ టైంలో ట్రిపుల్ ఆర్ తర్వాత సినిమా మహేష్ తోనే ఉంటుందని జక్కన్న క్లారిటీ ఇచ్చాడు కూడా. ఈ కాంబోలో సినిమా ప్రకటన రాగానే అభిమానులందరూ తెగ ఖుషి అయ్యారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మహేష్ కోసం ఓ జంగిల్ బేస్డ్ అడ్వెంచర్ స్టోరీ లైన్ అనుకుంటున్నారని, ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. తాజాగా నిర్మాత కేఎల్ నారాయణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవన్నీ ఊహాగానాలే అని కొట్టిపారేశారు. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో రాబోతున్న సినిమాకి బయట మీకు వినిపిస్తున్న వార్తలకి ఎటువంటి సంబంధం లేదన్నారు ఆయన. అవన్నీ ఊహాగానాలు. నిజంగా చెప్పాలంటే సబ్జెక్ట్ ఏంటి, ఎక్కడ ఏం చేస్తున్నాం అనేది నాకే తెలియదు. ఇంకా మిగతా వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని నిర్మాత కేఎల్ నారాయణ అన్నారు. హాయ్ హలో, అందరికి నమస్కారం. నేను మీ గాయత్రి. RK9 టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్ హలో, నేను మీ స్నిగ్ధ. RK9 మూవీస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ గీతా మాధురి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్కే మూవీస్. హాయ్, మన RK9 మూవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుశ్రీ. హలో గైస్, నేను మీ హీరోయిన్ హాసిమి గారు. RK9 మూవీస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.